Hello, hi, my dear aspirants and friends, my dear students. Welcome to my channel, HSR Bioinfo. This HSR Bioinfo channel, mano degree classes are ready to go. Exams are ready to go. One important topics matra hai. Cover chayadu jarugutundi. Deeni valla vaalla exams ko preparation lo mana channel nundi kontha help chestunnattu ayyindi. Andukosam aise konni topics matra cheptunnanu. Gametogenesis vachesesi డిగ్రీ జువాలజీకి సంబంధించి ఫోర్త్ సెమిస్టర్ సిలబస్ లో టాపిక్. సో గ్యామెటోజెనెసిస్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యామెటోజెనెసిస్ అంటే ఏంటి అని గ్యామెటోజెనెసిస్ అంటే ఏంటంటే గ్యామెట్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వడం. గ్యామెట్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వడం. మరి గ్యామెట్స్ అంటే, గ్యామెట్స్ అంటే తెలుసు మనందరికి, స్పర్మ్ అండ్ ఓవమ్. స్పర్మ్ ఓవమ్ ఏమంటారంటే గ్యామెట్స్ అనేసి. ఈ స్పర్మ్ ఓవమ్ అనేవి రిప్రొడక్షన్ కి సంబంధించిన సెల్స్. స్పర్మ్ సెల్ ఓవమ్ అనేది కూడా సెల్. స్పర్మ్ అనేది ఎవరిలో ప్రొడ్యూస్ అవుతుందంటే చూడండి, మేల్స్ లో ప్రొడ్యూస్ అవుతుంది, ఓవమ్ వచ్చేసేసి ఫీమేల్ లో. ఫీమేల్ లో ప్రొడ్యూస్, మేల్స్ లో ప్రొడ్యూస్ అయిన స్పర్మ్ మరి ఏ ఆర్గాన్ నుండి ప్రొడ్యూస్ అవుతుంది అంటే చూడండి, మేల్ లో నుండి టెస్టిస్ అనే ఆర్గాన్ నుండి ఇది స్పర్మ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అదే ఫీమేల్ లో వచ్చేసేసి ఓవరీస్ అనేవి ఏం చేస్తాయంటే ఓవమ్ ని, లేదంటే ఏకట సింపుల్ గా దాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓవరీస్ లో మరి ఎప్పుడు జరుగుతుంది ఈ రెండు కండిషన్స్? ఎప్పుడు జరుగుతాయంటే పుబర్టీ స్టేజ్, పుబర్టీ స్టేజ్ లో జరుగుతుంది. మరి పుబర్టీ అంటే ఏంటి అంటే, మగవాళ్ళు అంటే మేల్స్ అయితే సెకండరీ సెక్స్వల్ క్యారెక్టర్స్ రావడం, ఫీమేల్స్ లో అయితే మెన్స్ట్రువల్ సైకిల్ అనేది స్టార్ట్ అవడం, అదేవిధంగా సెకండరీ సెక్స్వల్ క్యారెక్టర్స్ కూడా డెవలప్ అవడం. ఈ రెండు కండిషన్స్ ఎక్కడ జరుగుతాయంటే పుబర్టీలో జరుగుతాయి. అప్పుడు చూడండి, స్పర్మ్ ప్రొడ్యూస్ జరిగితే ఏమంటారు అంటే స్పర్మటోజెనెసిస్ అంటారు. స్పర్మటోజెనెసిస్. అదేవిధంగా ఓవమ్ ప్రొడక్షన్ ఏమంటామంటే ఓవోజెనెసిస్ అంటాము. ఓవమ్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ ని ఓవోజెనెసిస్, స్పర్మ్ ప్రొడక్షన్ ని. మరి ఈరోజు మనము ఈ గ్యామెటోజెనెసిస్ లో స్పర్మటోజెనెసిస్ గురించి చూద్దాం. స్పర్మటోజెనెసిస్ స్పర్మటోజెనెసిస్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాము, స్పర్మ్ ప్రొడక్షన్. స్పర్మ్ ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుందంటే టెస్టిస్ లో జరుగుతుంది. మరి టెస్టిస్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? టెస్టిస్ లో ఏ ప్లేస్ లో స్పర్మ్ ప్రొడక్షన్, దేని వల్ల స్పర్మ్ ప్రొడక్షన్ జరుగుతుంది, హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉన్నాయా అనే దాని గురించి కవర్ చేస్తే స్పర్మటోజెనెసిస్ అనేది కంప్లీట్ అవుతుంది. సరే చూడండి, స్పర్మటోజెనెసిస్ ఎక్కడ జరుగుతుంది అంటే టెస్టిస్ లో జరుగుతుంది. టెస్టిస్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే తెలుసు, మేల్స్ లో మనకు రెండు టెస్టిస్ అనేవి స్క్రోటంలో రెండు టెస్టిస్ ఉంటాయి. టెస్టిస్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. టెస్టిస్ యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా కనబడుతుంది. అంటే ఒక సింగిల్ టెస్టిస్ తీసాను, టెస్టిస్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా కనబడుతుంది. మరి టెస్టిస్ లో ఏమవుతాయని చూడండి, సెమినిఫెరస్ ట్యూబుల్స్ అనేవి ఉంటాయి. టెస్టిస్ లో ఏముంటాయి? సెమినిఫెరస్ ట్యూబుల్స్. మెనీ నెంబర్ ఆఫ్ హోల్డింగ్స్ ఉంటాయండి, దీనికి ఇక్కడ కొన్ని మాత్రమే వేస్తున్నాను. ఈ సెమినిఫెరస్ ట్యూబుల్స్ అనేవి టెస్టిస్ లో ఉంటాయి. ఈ యొక్క సెమినిఫెరస్ ట్యూబుల్స్ లో స్పర్మ్స్ అనేటివి ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. స్పర్మ్ యొక్క
ప్రొడక్షన్ అనేది ఈ సెమినిఫెరస్ ట్యూబుల్స్ లో స్పర్మ్ ప్రొడక్షన్ ఏ విధంగా జరుగుతుంది, అసలు సెమినిఫెరస్ ట్యూబుల్ లోపల సెక్షన్ చేస్తే ఏ విధంగా కనబడుతుంది, సెమినిఫెరస్ ట్యూబుల్ లో ఏవైనా స్పెషలైజ్డ్ సెల్స్ ఏమైనా ఉండి స్పర్మ్స్ ప్రొడ్యూస్ చేస్తాయా అనే దాన్ని ఒకసారి ఈ సెమినిఫెరస్ ట్యూబుల్స్ లో చూస్తే ఏముంటాయంటే స్పర్మటోగోనియా అనే సెల్స్ అనేది ఈ స్పర్మటోగోనియా అనే సెల్స్ నుండి డివిజన్స్ జరిగి పైన ఏం ఏర్పడుతుంది అంటే స్పర్మ్ అనేది ఏర్పడుతుంది. అప్పుడు ఒక స్పర్మటోగోనియా అని తీసుకుంటారు, ఒకటో ఒక స్పర్మటోగోనియా అని తీసుకోండి, ఆ స్పర్మటోగోనియాలో ఏ విధంగా స్పర్మ్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ విధంగా స్పర్మటోగోనియా అంటే ఒక సెల్ కాబట్టి రౌండ్ గా ఉంటుంది, నేను అలా అయ్యకుండా ఒక కొంత పార్ట్ మాత్రమే ఇక్కడ ఇది ఒక స్పర్మటోగోనియాలో ఏముంటాయని చూడండి, కొన్ని కొన్ని సెల్స్ అనేవి ఉంటాయి. ఈ స్పర్మటోగోనియాలో కొన్ని సెల్స్ అనేవి కనబడతాయి. ఈ స్పర్మటోగోనియాలో ఉన్న ఈ సెల్స్ ఏంటంటే జెర్మ్ సెల్స్ అంటారు, లేదంటే స్టెమ్ సెల్స్ అనేసి. ఈ స్టెమ్ సెల్స్ ఏం జరుగుతుందంటే చూడండి, స్పర్మటోగోనియా ఈ స్పర్మటోగోనియాలో సెల్స్ అనేవి ఉన్నాయి, దీన్ని ఏమంటారంటే స్టెమ్ సెల్స్ అంటారు. ఈ స్టెమ్ సెల్స్ ఏం చేస్తాయంటే చూడండి, ఫస్ట్ స్టెమ్ సెల్స్ అనేవి ఒక సెల్ రెండుగా డివైడ్ అవుతుంది, ఒక సెల్ రెండుగా డివైడ్ అవుతుంది. ఈ విధంగా ప్రతి సెల్ కూడా రెండుగా డివైడ్ అవుతుంది. దీన్నే ఏమంటారంటే మల్టిప్లికేషన్ అంటారు, మల్టిప్లికేషన్. మరి మల్టిప్లికేషన్ అనేది ఎక్కడ జరుగుతుందంటే చూడండి, యాక్చువల్గా ఒక సెల్ రెండుగా డివైడ్ అవుతుంది అంటే ఏ కండిషన్లో జరుగుతుంది, ఏ ప్రాసెస్లో జరుగుతుందంటే మైటాసిస్ అనే ప్రాసెస్లో జరుగుతుంది. మైటాసిస్ అనేది ఒక సెల్ డివిజన్. ఈ మైటాసిస్ సెల్ డివిజన్లు ఏముందంటే ఒక సెల్ రెండు సెల్స్గా అంటే మైటోసిస్ డివిజన్ లో ఏ విధంగా జరుగుతుందంటే చూడండి, ఒక సెల్ ఏ విధంగా ఉందో అలాంటి సెల్స్ సేమ్ రెండు సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ దీంతో పాటు మియాసిస్ కూడా ఉంది, ఆ మియాసిస్ లో ఈ కండిషన్ డిఫరెంట్ గా ఉంటుంది. సో మల్టిప్లికేషన్ ప్రాసెస్ లో మైటాసిస్ అనేది జరుగుతుంది. మైటాసిస్ జరిగిన తర్వాత చూడండి, మైటాసిస్ అనేది జరిగిన తర్వాత యాక్చువల్గా స్పర్మటోగోనియాస్ ఏ కండిషన్లో ఉంటాయంటే 2N కండిషన్లో ఉంటాయి. మరి 2N అంటే ఏంటి అనేది క్వశ్చన్. 2N అంటే చూడండి, మన హ్యూమన్ బాడీలో ఉన్న క్రోమోజోమ్స్ టూ పేర్స్గా ఉంటాయి. టూ పేర్స్ అంటే ప్రతి ఒక్క క్రోమోజోమ్ రెండు పేర్స్గా ఉంటాయి. మరి ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయంటే 23 జతలు, 23 పేర్స్ అంటారు. 23 పేర్స్ నథింగ్ బట్ 46 క్రోమోజోమ్స్. అంటే చూడండి, ఈ యొక్క సెల్ లో మైటాసిస్ జరిగిన ముందు ఉన్న సెల్ లో 2N కండిషన్ నథింగ్ బట్ 46 క్రోమోజోమ్స్ అనేవి. ఈ 46 క్రోమోజోమ్ మైటాసిస్ జరగడం వల్ల సేమ్ 46 క్రోమోజోమ్స్ 2N కండిషన్ ఉన్న సెల్స్ మాత్రం. ఈ విధంగా ఏర్పడిన ఈ సెల్స్ ని ఏమంటారంటే చూడండి, ప్రైమరీ స్పర్మటోసైట్స్. ఈ ప్రైమరీ స్పర్మటోసైట్స్ డైరెక్ట్ ఎంటర్ ఇన్ టు ది, ఏం జరుగుతుంది, ఒక్క సెల్ నుంచి చూద్దాం, అన్ని చూస్తే కన్ఫ్యూజ్ అయిపోతాం. ఈ ఒక్క సెల్ గురించి చూద్దాము, స్పర్మటో
ప్రైమరీ స్పర్మటోసైట్స్ అనేటివి ఏం జరుగుతుందంటే మియాసిస్ వన్ లోకి వెళ్తాయి. మియాసిస్ వన్, యాక్చువల్ చూడండి ఇక్కడ మైటాసిస్ చెప్తున్నాను, మియాసిస్ అనేది కూడా ఒకటి ఉంటుంది. ఆ మియాసిస్ ఏం జరుగుతుందంటే టూ ఎన్ కండిషన్ లో ఉన్న క్రోమోజోమ్స్ ఎన్ కండిషన్ గా డివైడ్ అవుతాయి, అంటే రెండు సెల్స్ ఏర్పడతాయి. ఇక్కడ ఏ విధంగా ఏర్పడతాయి అర్థంగానే ఏర్పడతాయి. బట్ ఇక్కడ విషయం ఏంటి అంటే ఒక సెల్ నుండి రెండు ఏర్పడతాయి, ఆ రెండును ఎన్ కండిషన్ లో ఉంటాయి. నథింగ్ బట్ 23 క్రోమోజోమ్స్ 23 క్రోమోజోమ్స్. వీటినే ఈ విధంగా ఏర్పడిన వాటిని ఏమంటారంటే సెకండరీ స్పర్మటోసైట్స్ అంటారు. సెకండరీ స్పర్మటోసైట్స్. ఇప్పుడు మియాసిస్ వన్ తర్వాత ఏమొస్తుందంటే మియాసిస్ టూ అనేది ఏర్పడుతుంది. మియాసిస్ టూ అనేది ఏర్పడుతుంది. మియాసిస్ టూ అనేది ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు ది మైటాసిస్. మైటాసిస్ ఏ విధంగా ఉంటుందో మియాసిస్ టూ కూడా ఆ విధంగానే ఉంటుంది. మియాసిస్ టూ కూడా ఆ విధంగానే ఉంటుంది. మియాసిస్ టూ ఆ విధంగానే ఉంటుందంటే 23 జతల క్రోమోజోమ్స్ రెండుగా డివైడ్ అయితే ఎన్ని ఏర్పడతాయంటే 23 యాస్పీస్గా వస్తుంది. ఒకవేళ 23 క్రోమోజోమ్స్ మళ్ళీ మియాసిస్ వన్ కానీ జరిగితే వీళ్ళు ఆపు, కానీ ఇక్కడ మియాసిస్ టూ జరుగుతుంది కాబట్టి సేమ్ యాస్పీస్గా మైటాసిస్గా ఒకటి రెండుగా ఏ విధంగా ఏర్పడుతుందో అదే విధంగా రెండు సెల్స్ అనేవి వస్తాయి. ఎన్ కండిషన్, అదేవిధంగా ఇక్కడ కూడా రెండు సెల్స్ అనేవి రావడం. అంటే ఒక చూడండి ఒక సెల్ నుండి మొత్తం 4 సెల్స్ అనేటివి ఏర్పడ్డాయి. ఒక 2n సెల్ నుండి మొత్తం 4 n సెల్స్ అనేవి ఏర్పడ్డాయి. ఈ విధంగా ఏర్పడిన వాటిని ఏమంటారంటే స్పర్మటిడ్స్. వీటిని ఏమంటారు స్పర్మటిడ్స్ అంటారు. మరి స్పర్మటిడ్స్ ఫైనల్ గా ఏం జరుగుతాయంటే చూడండి, ఈ 4 స్పర్మటిడ్స్ ఏం జరుగుతాయంటే స్పర్మ్స్ గా ప్రొడక్షన్ అనేది కన్వర్షన్ అనేది జరుగుతుంది. ఈ విధమైన స్ట్రక్చర్ ఈ టేక్ స్ట్రక్చర్ ఉన్న వారిని ఏమంటారంటే స్పర్మ్ అంటారు. దీన్ని ఏమంటారంటే స్పర్మియోజెనసిస్ అంటారు. స్పర్మియోజెనసిస్ లో ఏమి ఏర్పడుతున్నాయంటే స్పర్మ్ సెల్స్ అనేటివి ఏర్పడుతుంది. మరి ఈ స్పర్మ్ సెల్స్ ఏర్పడిన తర్వాత యాక్చువల్ గా పుబర్టీ కండిషన్ రానప్పుడు స్పర్మ్ సెల్స్ ఏర్పడతాయి. ఆ కండిషన్ లో ఈ స్పర్మ్ సెల్స్ అనేవి పుబర్టీ కండిషన్స్ వచ్చేంత వరకు ఎక్కడ ఉంటాయంటే ఈ స్పర్మటోగోనియాలోనే ఉంటాయి. ఈ స్పర్మటోగోనియాలో మధ్యలో ఏముంటాయంటే చూడండి కొన్ని సెల్స్ అనేవి ఉంటాయి. ఆ సెల్స్ ఏమంటారంటే సెప్టోలీ సెల్స్ అంటారు. ఈ సెప్టోలీ సెల్స్ కి ఏం చేస్తాయంటే ఇక్కడ ఏర్పడిన సెల్స్ అనేది వెళ్ళేసేసేసి సెప్టోలీ సెల్స్ కాట. మరి సెప్టోలీ సెల్స్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే స్పర్మ్స్ ఎందుకు సెప్టోలీ సెల్స్ బయట అవ్వాలి అంటే చూడండి, సెప్టోలీ సెల్స్ ప్రొవైడ్ ది న్యూట్రిషన్, న్యూట్రిషన్ ని స్పర్మ్స్ కి ప్రొవైడ్ చేస్తాయి. సెక్టోలీ సెల్స్ న్యూట్రిషన్ ని ప్రొవైడ్ చేయడం వల్ల ఇక్కడ ఇక్కడ ఏర్పడిన స్పర్మటిడ్స్ స్పర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్పర్మ్స్ సెక్టోలీ సెల్స్ అటాచ్ అయ్యి స్పర్మ్స్ ని దాని యొక్క గ్రోత్ జరుగుతూ ఉంటుంది. డెత్ అనేది ఈ విధంగా స్పర్మటోజెనసిస్ అనేది జరుగుతుంది. ఈ విధంగా ఏం జరుగుతుంది స్పర్మటోజెనసిస్. స్పర్మటోజెనసిస్ ఎక్కడ జరిగింది, సెమినిఫెరస్ ట్యూబుల్ లోపల స్పర్మటిడ్స్ స్పర్మటోగోనియా అనేది ఉంటుంది. ఆ స్పర్మటోగోనియా లోపల ఈ విధమైన డివిజన్స్ జరిగేసేసి ఫైనల్ గా స్పర్మ్స్ ఏర్పడతాయి. ఆ ఏర్పడిన స్పర్మ్స్ అప్టు ది పుబర్టీ సెక్టోలీ సెల్స్ కి అటాచ్ అవుతాయి. వన్స్ పుబర్టీ వచ్చినప్పుడు హార్మోన్స్ అనేవి సెక్రీట్ అవుతాయి. ఏంటి హార్మోన్స్ అనేది నెక్స్ట్ డిస్కస్ హార్మోన్స్ సెక్రీట్ అయ్యి హార్మోన్స్ అనేటివి ఏం చేస్తాయంటే ఈ యొక్క స్పర్మోగోనియా మీద యాక్ట్ చేయడం, ఈ స్పర్మ్స్ అనేటివి రిలీజ్ అవడం, ఇక్కడ నుంచి
బయటికి రావడం అనేది జరుగుతుంది. ఏ విధంగా ఎలాంటి హార్మోన్స్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతాయి అనేది ఒకసారి చూడండి. యాక్చువల్గా ఏంటంటే పుబర్టీ కండిషన్ వచ్చినప్పుడు పుబర్టీ కండిషన్లో అంటే సెకండ్ హ్యాండ్ సెక్సువల్ క్యారెక్టర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. పుబర్టీ కండిషన్స్ వచ్చినప్పుడు మన బ్రెయిన్లో ఉన్న హైపోథాలమస్ అనే ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ ఏం చేస్తుందంటే చూడండి, ఒక హార్మోన్ రిలీజ్ చేస్తుంది, దాన్ని గోనడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్. ఈ గొనడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ అనేది ఏం చేస్తుంది అంటే గొనాడ్స్ మీద యాక్ట్ అవుతుంది. ఇది గొనడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఈ హార్మోన్ నుండి ఏమవుతుందంటే రెండు రకాల హార్మోన్స్ వస్తాయి. ఒకటి పాలిక్యూల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, రెండోది ల్యూటినైజింగ్ హార్మోన్. ఇదేంటి పాలిక్యూల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఇది ల్యూటినైజింగ్ హార్మోన్. మరి ల్యూటినైజింగ్ హార్మోన్ ఏంటి, దాని యొక్క ఫంక్షన్ ఏంటి, పాల్గొన్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏంటి, దాని యొక్క ఫంక్షన్ ఏంటి అంటారు. చూడండి, నేను ఇంతకుముందు టెస్టిస్ తీసిన తర్వాత స్పర్మ్ సెమిని పెరస్ ట్యూబ్స్ తీశాను. సెమిని పెరస్ ట్యూబ్లో ఏం తీసాను, స్పర్మగోనియాస్ ఉంటాయి అని చెప్తున్నాను. ఈ స్పర్మగోనియాస్ మధ్యల భాగంలో ఎంటీ స్పేస్ అనేది ఉంటుంది. ప్రతి స్పర్మగోనియాకు మధ్యలో ఎంటీ స్పేస్ ఉంటుంది. ఏమంటారంటే ఇంటర్స్టీషియల్ స్పేస్. ఈ ఇంటర్స్టీషియల్ స్పేస్ లో కొన్ని సెన్సర్ అంటే స్పెషలైజ్డ్ సెన్స్ ఉంటాయి. వాటిని ఏమంటారంటే చూడండి, ఇంటర్స్టీషియల్ సెల్స్ లో ఉన్న స్పెషలైజ్డ్ సెల్స్ ఏమంటారంటే లీడింగ్ సెల్స్ అంటారు. ఈ లీడింగ్ సెల్స్ అనేవి ఏం చేస్తాయి చూడండి, ఇక్కడ రిలీజ్ అవుతున్న ల్యూటినైజింగ్ హార్మోన్ అనేది ఏం చేస్తుందంటే స్పర్మటోగోనియా మధ్యలో ఉన్న లీడింగ్ సెల్స్ ని యాక్ట్ చేస్తుంది. ఏం యాక్ట్ చేస్తుంది, ఈ లీడింగ్ సెల్స్ ఏం చేస్తాయని చూడండి, ఈ లీడింగ్ సెల్స్ ఏం చేస్తాయంటే యాక్చువల్లీ స్పర్మటోజెనసిస్ ని ప్రమోట్ చేస్తాయి. లీడింగ్ సెల్స్ ఏం చేస్తాయి, స్పర్మటోజెనసిస్ ని ప్రమోట్ చేస్తాయి. స్పర్మటోజెనసిస్ ఏ విధంగా ప్రమోట్ చేస్తాయంటే లీడింగ్ సెల్స్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ ది హార్మోన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద టెస్టోస్టెరాన్. చూడండి, ల్యూటినైజింగ్ హార్మోన్ లీడింగ్ సెల్స్ మీద యాక్ట్ చేయడం వల్ల స్పర్మటోజెనసిస్ జరుగుతుంది. ఏ విధంగా జరుగుతుంది అంటే టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఎక్కడ రిలీజ్ అవుతుంది, ఈ ఎంటీ స్పేస్ లో రిలీజ్ అవుతుంది, ఇంటర్స్టీషియల్ స్పేస్ లో రిలీజ్ అవుతుంది. ఇంటర్స్టీషియల్ స్పేస్ లో రిలీజ్ అయిన టెస్టోస్టెరాన్ దేని మీద యాక్ట్ అవుతుంది అంటే స్పర్మటోగోనియా మీద యాక్ట్. స్పర్మటోగోనియా మీద యాక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే చూడండి, ఈ స్పర్మగోనియా అనేది ఈ యొక్క ప్రాసెస్ లో ఎంటర్ చేసేసి స్పర్మ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. స్పర్మ్స్ ని ప్రొడ్యూస్ చేయడం వల్ల స్పర్మ్స్ అనేటివి డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది, స్పర్మ్స్ రిలీజ్ అనేది జరుగుతుంది. మరి పాలిక్యూల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏంటి, ఏ విధంగా యాక్ట్ చేస్తుంది అంటే పాలిక్యూల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది దేని మీద యాక్ట్ చేస్తుందంటే సెక్టోరీ సెల్స్.
ఈ సెంటోలి సెల్స్ ఎక్కడ ఉన్నాయి? స్పర్మటోకోనియా లోపల స్పెర్మ్ సెల్స్ కి న్యూట్రిషన్ ఇవ్వడానికి ఈ సెంటోలి సెల్స్ ని యాక్ట్ చేస్తుంది. ఈ సెంటోలి సెల్స్ యాక్ట్ చేయడం వల్ల ఏంటంటే స్పెర్మ్స్ రిలీజ్ అవుతాయి. ఈ విధంగా హార్మోనల్ ఎఫెక్ట్ అనేది స్పెర్మటోజెనిసిస్ మీద ఇంపాక్ట్ చేస్తుంది. ఇంపాక్ట్ అనేది ఈ విధంగా హార్మోన్స్ అనేటివి సెంటోలి సెల్స్ మీద లీడింగ్ సెల్స్ మీద యాక్ట్ చేయడం, ఆ లీడింగ్ సెల్స్ స్పర్మటోజెనసిస్ ని ప్రమోట్ చేయడం బై ది ప్రొడక్షన్ ఆఫ్ ది టెస్టోస్టెరాన్ సెంటోలి సెల్స్ స్పర్మ సెల్స్ రిలీజ్ కి హెల్ప్ చేయడం అనేది ఏం ద్వారా జరుగుతుంది? బ్రెయిన్ లో ఉన్న హైపోథాలమస్ నుండి రిలీజ్ అయ్యే గొర్రెల టాపిక్ రిలీజింగ్ హార్మోన్. మరి ఈ గొర్రెల టాపిక్ రిలీజింగ్ హార్మోన్ దేనికి యాక్ట్ చేస్తుందండి? ఇక్కడ చెప్పడం మర్చిపోయాను, పిట్యూటరీ, యాక్చువల్ గా ఆంటీరియర్ పిట్యూటరీ. ఈ యాంటీరియర్ పిట్యూటరీ మీద యాక్ట్ చేయడం వల్ల యాంటీరియర్ పిట్యూటరీ ది ప్రొడ్యూసెస్ ది ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ లూటినైజింగ్ హార్మోన్. సో ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ లూటినైజింగ్ హార్మోన్ దేని వల్ల ప్రొడ్యూస్ అవుతాయంటే యాంటీరియర్ పిట్యూటరీ మీద ప్రొడ్యూస్ అవుతుంది, ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది. ఇది కూడా ఎక్కడ ఉంటుంది అంటే ఇది కూడా బ్రెయిన్ లోనే ఉంటుంది, హైపోథాలమస్ దగ్గరగా ఉంటుంది. సో ఈ విధంగా స్పెర్మటోజెనిసిస్ అనేది స్పర్మటోజెనిసిస్ గురించి మొత్తం చూసాము. ఫైనల్ ఏమొచ్చింది అంటే స్పర్మ్ అనేది ప్రొడక్షన్ జరిగింది. మరి దాని యొక్క స్ట్రక్చర్, ఆల్ఫా స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి. స్పర్మ్ యొక్క ఆల్ఫా స్ట్రక్చర్, చూడండి స్పర్మ్ ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా హెడ్ అని ఒక నిర్మాణం హెడ్ తర్వాత ఏం జరుగుతుందంటే చూడండి ఒక నెక్ అనేది హెడ్ తర్వాత నెక్ అనేది నెక్ తర్వాత ఏం జరుగుతుందంటే చూడండి ఒక మిడిల్ పార్ట్ ఒకటి కనబడుతుంది. హెడ్ నెక్ మిడిల్ పార్ట్, ఈ మిడిల్ పార్ట్ తర్వాత ఏముంటుందండి చూడండి టెయిల్ అనేది. సో ఆల్ఫా స్ట్రక్చర్ ఆఫ్ ది స్పర్మ్ ఏ విధంగా ఉంటుందంటే హెడ్ నెక్ మిడిల్ పార్ట్ టెయిల్ గా. మరి హెడ్ లో ఏముంటుంది, టెయిల్ లో ఏముంటుంది, టెయిల్ ఎందుకు యూజ్ అవుతుంది, ఇవన్నీ ఒకసారి డీటెయిల్ గా చూద్దాం. చూడండి హెడ్ లో కేవలం ఏముంటుందంటే న్యూక్లియస్ ఉంటుంది. హెడ్ లో కేవలం న్యూక్లియస్ అనేది ఉంటుంది. మరి న్యూక్లియస్ ఉండడం వల్ల ఏంటి అంటే చూడండి న్యూక్లియస్ లో ఏముంటుందంటే డిఎన్ఏ అనేది ఉంటుంది. ఈ డిఎన్ఏ స్పెర్మ్ యొక్క డిఎన్ఏ ఏ కండిషన్ లో ఉందని చెప్పినాను, ఎన్ కండిషన్ లో ఉంటుంది. స్పెర్మ్ యొక్క డిఎన్ఏ ఎన్ కండిషన్ అంటే 23 క్రోమోజోమ్స్ మాత్రమే స్పెర్మ్ లో. తర్వాత మిడిల్ పార్ట్, మిడిల్ పార్ట్ లో చూడండి ఏముంటాయంటే సెంట్రియోల్స్ అనేవి ఉంటాయి. మిడిల్ పార్ట్ లో ఏముంటాయి సెంట్రియోల్స్. మిడిల్ పార్ట్ లో సెంట్రియోల్స్ ఉంటాయి. సెంట్రియోల్స్ తో పాటు ఏముంటాయంటే చూడండి ఇంపార్టెంట్ మైటోకాండ్రియా ఉంటాయి. మైటోకాండ్రియాస్ అనే సెల్లర్ కల్చర్స్, సెల్ ఆర్గన్స్ అనేవి మైటోకాండ్రియాస్ అనేవి ఇక్కడ ఏ పార్ట్ లో ఉన్నాయి, మిడిల్ పార్ట్ లో ఉంటాయి. ఓకే టెయిల్ లో ఏ విధంగా ఉంటుందంటే మన సీలియా ఏ విధంగా స్ట్రక్చర్ ఉంటుందో,
ఫీలియా ఒక స్ట్రక్చర్, 9+2 స్ట్రక్చర్ అనేది ఉంటుంది. దానిని డిస్కషన్ ఇక్కడ అవసరం లేదు, జస్ట్ ఒక ఐడియా పెట్టుకుంటే చాలు. సీడియా యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో మన యొక్క స్పర్మ్ యొక్క స్ట్రక్చర్ కూడా ఈ విధంగా ఉంటుంది. ఓకే, మరి ఏంటి దీంతో పాటు హెడ్ మీ పైభాగంలో ఏముంటుందని చూడండి. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్ట్రక్చర్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆక్రోసోమ్. ఆక్రోసోమ్ ఈ ఆక్రోసోమ్ అనేది ఏంటంటే చాలా స్పెషలైజ్డ్ స్ట్రక్చర్ ఇది. ఎందుకంటే ఈ స్ట్రక్చర్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది అని చూడండి, ఎంజైమ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ఎంజైమ్ ఏది అంటే చూడండి, 5-ఫ్లూరోనేటేజ్. ఈ 5-ఫ్లూరోనేటేజ్ ఈ ఎంజైమ్ ప్రొడక్షన్ అనేది దేని ద్వారా జరుగుతుందంటే చూడండి, ఆక్రోసోమ్ ద్వారా జరుగుతుంది. మరి ఏంటి దీని యొక్క ఫంక్షన్ ఏంటంటే, మనకు తెలుసు స్పర్మ్ ఎప్పుడైతే ఎగ్తో అటాచ్ అవుతుందో, స్పర్మ్ మేల్ యొక్క స్పర్మ్ ఫీమేల్ యొక్క ఎగ్తో అటాచ్ అవుతుందో, అప్పుడేం జరుగుతుందంటే చూడండి, ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. అప్పుడేం జరుగుతుంది, ఫర్టిలైజేషన్ జరుగుతుంది. మరి మన యొక్క స్పర్మ్ అనేది ఫీమేల్ యొక్క ఎగ్తో అటాచ్ జరిగి ఈ యొక్క ఎగ్ పార్ట్ అనేది లోపలికి, ఎగ్ యొక్క లోపలికి పోయి దీంట్లో ఉన్న డిఎన్ఏ అనేది ఎగ్ యొక్క డిఎన్ఏతో కలవాలి అంటే ఈ యొక్క ఎగ్ చుట్టూ కొన్ని లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్ని ఈ స్పర్మ్ అనేది ఏం చేయాలంటే డైజెస్ట్ చేయాలి. స్పర్మ్ ఏం చేయాలి, డైజెస్ట్ చేయాలి. ఆ విధంగా ఎగ్ను డైజెస్ట్ చేయడానికి స్పర్మ్ ఏం చేస్తుందంటే ఒక ఎంజైమ్ రిలీజ్ చేస్తుంది, దాన్నే హైలురోనిడేస్. ఈ హైలురోనిడేస్ మరి ఈ యొక్క ఎగ్ యొక్క ఏ లేయర్ను డైజెస్ట్ చేస్తుందంటే చూడండి, జోనా పెల్విసులా ఏ విధంగా ఉంటుంది అనేది ఊజెనసిస్ లో ఒకసారి డిస్కస్ చేస్తాం. దీంతో పాటు కొన్ని లేయర్స్ కూడా ఎగ్ చుట్టూ ఉంటాయి. ఆ ఎగ్ చుట్టూ ఉన్న లేయర్స్ నుండి ఈ స్పర్మ్ అనేది లోపలికి ఏ విధంగా ఉపయోగం అనేది ఊర్జెన్సిస్ లో ఒకసారి డిస్కస్ చేస్తాము. ఇది యామటోజెన్సిస్ లో ఎస్పెషల్ గా స్పర్మటోజెన్సిస్ అనే టాపిక్ సంబంధించిన కంప్లీట్. అట్మోస్ట్ ఇది ఒక 10 మార్క్స్ కడుతారు. 10 మార్క్స్ కడినప్పుడు రాయాల్సింది ఏంటంటే హార్మోనల్ ఇంపాక్ట్ రాయాలి, తర్వాత ఏ విధంగా సెంటిఫిరస్ ట్యూబుల్స్ లోపల ఏ విధంగా స్పర్మ్ అనేది ప్రొడ్యూస్ జరుగుతుందో రాయాలి, దాంతోపాటు ఈ యొక్క స్పర్మ్ యొక్క స్ట్రక్చర్ అనేది ఈ యొక్క లేబులింగ్ అనేది చేయాలి. సో ఇదంతా కంప్లీట్గా రాస్తే 10 అవుట్ ఆఫ్ 10 ఖచ్చితంగా మనకు మార్క్స్ రావడం